జగన్ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తాము ఇక అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని భావించిన మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయి పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని ఆయనను వెంటనే నందమూరి కుటుంబ సభ్యులు మంచి పిచ్చాస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాలని ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వైసీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలు పర్యటనలో చంద్రబాబు అక్కడ ప్రజలను ఉద్దేశించి బూతులు తిట్టడం సమంజసం కాదని ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు ఉండాలనే కోరి హక్కు అక్కడి ప్రజలకు ఉందని వారిపై ఆక్రోశం వెళ్లగక్కడం చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడికి తగదని అన్నారు. సుమారు 40 సంవత్సరాల అనుభవం ఉన్నట్టుగా ఉంది అని చెప్పుకుంటున్నటువంటి మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సహనం కోల్పోయి పప్పుగా డమ్మీగా ఉన్నటువంటి తన కొడుకు లోకేష్ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాడనేటువంటి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఫ్రస్ట్రేషన్ గురై మరి ఆయన మాట్లాడిన మాటల్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే మరి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులందరినీ మేము తరిమి కొడతాం, మీ సంగతి తెలుస్తాం, మేము రేపు అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ కూడా మరి స్టేషన్లో వేయిస్తాం అనేటువంటి మాటలు ఈరోజు ఆయన మాట్లాడడం ఈ రాష్ట్రంలో మరి రాజ్యాంగం నవమనించే విధంగా ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మీకు ఏదైనా ప్రజల పక్షాన్ని మాట్లాడాలంటే ప్రజలు ఏది ఇబ్బందులు పడుతున్నారో దాన్ని ఒక విమర్శ రూపంలో చెప్పడం తప్పు కాదు. కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో సుమారు 96% ఆఫ్ ద మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ అమలు చేస్తున్న జగన్మోహన్ గారిని చూసి, ఆ హామీలన్నీ ఏదైతే ఆయన అమలు చేస్తున్న విధానాన్ని చూసి, ఏదైతే ఈ రాష్ట్రంలో మహిళలు గాని రైతులు గాని యువకులు గాని వారికి సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందుతున్నటువంటి వాటిని ఆపడానికి విఫల యత్నం చేసి ఆఖరికి మరి చేయలేము, ఆఖరికి జగన్మోహన్ గారు మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం ఆపడం నిర్ధారణకు వచ్చిన పిదప మీరు చెలరేగిపోయి మాట్లాడుతున్న మాటల్ని ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఎన్టీఆర్ గారి పేరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు పాడు చేస్తూ ఉన్నారు. కాబట్టి నందమూరి కుటుంబీకులని కోరుతున్నాను, ఇప్పటికైనా పిచ్చిపట్టేటువంటి చంద్రబాబు నాయుడు గారిని మంచి హాస్పిటల్ చూసి అడ్మిట్ చేసి ఆయన ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇంచేతంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్టీ రామారావు సంపాదించిన పేరంతా కూడా ఇవాళ భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మరి నేను నిన్ను పొట్టిస్తాను లేదా నేను చెప్పులు వేయిస్తాను నిన్ను